పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చింది అనే చందన 80,000 రూపాయలు అప్పుగా సహాయం చేసి వారి చేతే అతి కిరాతకంగా చంపబడటం చాలా దారుణమని జిల్లా పెర్మిట్ సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇటీవల మండపేట పట్టణంలో ధాన్యం కమిషన్ వ్యాపారి గొలుగూరి కోదండ వెంకటరామిరెడ్డి అతి కిరాతకంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం వ్యాపారులు వెంకటరామారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ నుండి కల్వపువ్వు సెంటర్ మీదుగా మార్కెట్ వీధి వరకు సాగింది. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రామారెడ్డిని హత్య చేయడం చాలా దారుణమని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు మన గోదావరి జిల్లాలో లేని కొత్త సంస్కృతి మన ఏరియాలో పుడుతుంది. మిత్రులారా, మరి గత 10 రోజుల క్రితం గొలుగూరి కోదండ వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి హత్య గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జరిగిన విధానం చూస్తుంటే ప్రతి ఒక్కడిలోనూ కూడా ఏమిటి దారుణం, మన ఏరియాలో కొత్త సంస్కృతి మనకు వస్తుంది, నిజంగా మరి అటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలి అని అంటే మరి డిపార్ట్మెంట్ మేము చేయవలసిన పని మేము చేస్తున్నాము అని వాళ్ళు చెప్పడం చాలా అద్భుతంగా వాళ్ళు చేశారు. కానీ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈరోజు మా కుటుంబంలో జరిగింది, రేపు ఎవరి కుటుంబాలైనా జరగవచ్చు. ఈ మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి. ఆ మొదలైంది ఈరోజు కుటుంబ సభ్యులు ఉన్న ఆవేదన. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఒక శాంతియుతంగా అందరికీ మెసేజ్ అందే విధంగా ఒక శాంతియుత ర్యాలీ చేయాలనే తలంపు పెట్టి మరి ఈరోజు మరి వాళ్ళ బావగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మరి శాంతియుతంగా అందరికీ తెలిసే విధంగా మరి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం, మరి ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి యొక్క ఆత్మ శాంతించాలని ఈ శాంతి ర్యాలీని జరుపుతున్నాం. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క రామారెడ్డికి జరిగిన విధానం తెలుసు కాబట్టి ఇటువంటిది మరి ఎవరి కుటుంబాల్లో కూడా జరగకూడదని, మరి ఇటువంటి శాంతి ర్యాలీలు మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా ఉండకూడదనే అభిప్రాయంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసి బంధువులు, మిత్రులు, శ్రేయప్లాట్లు అందరూ కలిసి అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం వల్ల సుమారు దగ్గర 400 నుంచి 500 మందికి రావడం జరిగింది. మరి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి శాంతిలో పాల్గొన్నారు. మరి ప్రత్యేకంగా ఈ యొక్క మెసేజ్ని మరి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామారెడ్డి.